ప్రిమైన సహోదరి సహోదరులారా ఈ దినం ప్రభుదినం మన రక్షకుడును ప్రవైన యేసుక్రీస్తు వారి ద్వారా దేవుణ్ణి ఆరాధించుటకు చేరివచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం మన ఆరాధనకు సహాయకరంగా గ్రంథం మొదటి అధ్యాయం యశయ గ్రంథం మొదటి అధ్యాయం మొదటినుంచి చదువుకుందాం యష్యా గ్రంథం మొదటి అధ్యాయం మొదటినుంచి ఉజ్జియా యువతాము ఆహాజు ఇజ్గియాను యువదరాజుల దినములో యువదాను గూర్చియురుశులేమును గూర్చియు అమోజు కుమారుడకు యషయాకు కలిగిన దర్శనం రెండవ వచ్చినం యహోవా మాట్లాడుచున్నాడు ఆకాశమా ఆలకించుము భూమి చెవుయొగ్గుము నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంత వారిని దొడ్డి తెలుసుకునను ఇజ్రాయేలుకు తెలివి లేదు నా జనులు యువచెంపరు పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా దుష్ట సంతానమా చెరుపుచేయి పిల్లలారా మీకు శ్రమ వారు యహోవారు విసర్జించి ఉన్నారు ఇజ్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు ఆయన్ను విడిచి తొలగిపోయి ఉన్నారు నిత్యము తిరుగుబాటు చేయచ్చు మీరేలా ఇంకను కొట్టబడుదురు ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు ప్రతివాని గుండె బలహీనమయ్యాను అరకాలు మొదలుకొని తలవరకు స్వస్థత కొంచెమైననో లేదు ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చిపుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు దేవుడు మనం చదువుకున్నటువంటి నుండి మనతో మాట్లాడునుగాక ప్రియమైన సహోదరి సహోదరులారా మనం చదువుకున్నటువంటి భాగం యూదాను లేక ఇజ్రాయిల్ గురించి దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాటలు వారికే కాదు కానీ మనకు కూడా మనుషులందరికీ దేవుడు సెలవు ఇస్తున్నటువంటి మాటలు రెండవ వచ్చినములో ఆయన చెబుతున్నటువంటి మాట ఏమిటి యహోవా మాట్లాడుచున్నాడు మాట్లాడేది ఎవరండి మనిషి కాదు ఆనాడు యషయా ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈనాడు ఆయన భక్తుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడేది వ్యక్తి కాదు మాట్లాడేది దేవుడు ఆ దేవుని మాటలను మనం అంగీకరించాలి ఆ మాటలను అనుసరించి నడుచుకోవాలి ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే ఇక్కడ రాయబడినటువంటి మాట ఆకాశమా ఆలకించుము భూమి చెవియొగ్గుము ఎవరితో మాట్లాడుతున్నాడు మనం ఎవరితో మాట్లాడతాం మనుషులతో మాట్లాడతాం కానీ ఆయన ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడంటే ఆకాశంతో మాట్లాడుతూ ఉన్నాడు భూమితో మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు ఆకాశానికి చెవులు ఉన్నాయా లేవా దేవుడు వర్షం పడంగానే పడమని చెప్పంగానే ఆకాశం ఏమిస్తుంది వర్షం ఇస్తుంది నోవాహు కాలంలో ఆకాశములు ఉన్న తూములు ఎప్పబడునుగా కారణంగా ఏమైంది అవి వాటి తూములు విప్పే ఎప్పుడు వర్షం కావాలో ఎప్పుడు ఏది చేయాలో ఆకాశము దేవుడు చెప్పినట్లుగా చేస్తూనే ఉంది మరి భూమికి భూమికి చెవులు ఉన్నాయా లేవా ఉన్నాయంటారా భూమిలో నుండి ఒక్క మాట ఆయన సెలవిచ్చినప్పుడు భూమిలో నుండి ఏమంటే ఆది కాండలో మనం చూస్తాం కదా సమస్త జీవులు భూమిలో నుండి వచ్చాయి వృక్షాలు ఫలా ఫలమిచ్చే వృక్షాలు సమస్త పశువులు ఏమండి ఆయన నోటి మాట ద్వారా భూమిలో నుండి చేశాడు భూమి ఆయన మాట వెంట ఉంది ఆకాశము ఆయన మాట వింట ఉంది ఇప్పుడు దేవుడు మనుషులతో మనుషుని చేసిన తర్వాత దేవుడు మనుషులతోనే మాట్లాడుతూ ఉన్నాడు మనుషులు మాట విననప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఆకాశముతో భూమితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే నేను పిల్లల్ని కన్నాను పెంచాను వారి పెద్దవారినిగా చేశాను వారు నా మీద ఏం చేశారంట తిరుగుబాటు చేశారంట మనుషులైనటువంటి వారు చేసినటువంటి కార్యములని బట్టి దేవుడు ఎవరు చెబుతున్నాడు ఆ మాటలు సృష్టికి చెప్పుకుంటా ఉన్నాడు ఏమండి సృష్టికి ఏమని చెబుతూ ఉన్నాడంటే మొదటిగా మన యొక్క స్థితి ఎలాగున్నది అంటే రెండవ వచనంలో మనం చదివాం కదా చివరి లైన్లో వారు నా మీద తిరగబడి ఉన్నారు తిరగబడిన వారం మనుషులమైన మనము ఎన్నో సార్లు ఎన్నో మారులు ఆయన నమ్మని నమ్మకం ముందు ఆయన మీద మనం ఏం చేసాం తిరుగుబాటు చేసాం అటువంటి స్థితిలో ఉన్న మనలను ఆయన చూసి ఎంతో బాధతో చెబుతున్నటువంటి మాటలు చూడండి నాలుగవ వచ్చిన పాపిష్టి జనమా ఏమండి ఎలా ఉంది ఆ మాటలు చదువుతుంటేనే దేవుడు ఇదేంది ఇలా పలుకుతా ఉన్నాడు మన యొక్క స్థితి ఎంతో భయంకరంగా ఉన్నది మనుషుల యొక్క స్థితి ఇక్కడ చదివితే సుమారు పది పదకొండు పరిస్థితులండి పాపిష్టి జనం దోషభరితమైన ప్రజల దోషంతో నింపబడిన వారం పాపిష్టి పనులు జరిగించిన వారం ఇంకా దుష్ట సంతానం దుష్టులం దుష్ట సంతానం దుష్టుని యొక్క పిల్లలముగా లేక సాతాని యొక్క పిల్లలంగా వాడి ఆలోచనల ప్రకారం జీవించిన వారం ఇంకా చెరుపు చేయు చెడిపోయినవారు కాదు కానీ వీళ్ళెవరంట చెరుపు చేయు పిల్లలు బాగుపడేవారిని చెరిపేవారు అలాంటి స్థితిలో ఉన్నాం మంచి మార్గంలో నడిపించలేని ఎదుటి వ్యక్తిని పాడు చేసే పరిస్థితి ఈనాడు ఎంతమంది ఏమండి ఎదుటి వ్యక్తి బాగుపడుతుంటే ఓర్చుకోలేని పరిస్థితులు ఏమండి అలవాట్లు లేని వారికి వ్యసనాలను అలవాటు చేసి ఎంతమంది యువతను ఈనాడు పాడు చేస్తూ ఉన్నారు భయంకరమైన పరిస్థితులు మనుషుల్లో ఉన్నాయి ఇంకా వారు యహోవాను విసర్జించి ఉన్నారు విసర్జించిన వారం మునుపు మన పరిస్థితి ఆయనను విసర్జించాం వద్దని అన్నాం ఈనాడు కూడా అనేవాళ్ళు ఉండరు లేరా ఆయన మాకు వద్దు ఎందుకు ఆయన ఏం చేయమంటా ఉన్నాడు పాపాన్ని విడిచిపెట్టమంటా ఉన్నాడు మంచి మార్గంలో నడవమంటా ఉన్నాడు సత్యాన్ని జరిగించమంటా ఉన్నాడు ఇవన్నీ మనుషులకు వెక్కసమవుతూ ఉన్నది మునుపు మన పరిస్థితి కూడా అదే విసర్జించిన వారం భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారం ఇంకా ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషింతురు దూషింతురు దూషించిన వారం ఎన్నిసార్లు ఏమండి ఎంతమంది ఆయన దూషించట్లేదు మనం ఆయన నమ్మకమున్నదు ఆయన ఎవరో తెలియనప్పుడు ఎన్నోసార్లు మనం దూషించాము కొన్ని జాతులకు లేక కొన్ని కులాల దేవుడని ఎన్నిసార్లు ఆయన దూషించాము మనమేదో గొప్ప కులంలో గొప్ప జాతిలో జన్మించినట్లుగా ఆయన్ను దూషించాం ఆయన నమ్మిన వారిని దూషిస్తా ఇప్పుడు కూడా జరుగుతా ఉన్నది ఎంతో భయంకరమైన పరిస్థితి అందుకంటా ఉన్నాడు ఆకాశమా ఆలకించు భూమి చెవి యొగ్గు మనుషుల యొక్క పరిస్థితి ఇలా ఉన్నది ఇంకా వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారంట నాలుగు చివర్లైన ఆయన్ను విడిచి తొలగిపోయి ఉన్నారు ఎలాంటి పరిస్థితి అంటే తొలగిపోయి ఉన్నారు తొలగిపోయిన స్థితి విసర్జించిన స్థితి ఎన్నండి ఇప్పుడు చదివింది మనం ఏమండి ఎన్ని చదివాం రెండవ చరణం రెండవ వచనంలో చివరి లైన్లో తిరగబడి ఉన్నారని చదివాం నాలుగులో పాపిష్టి జనమా ఇంకా దోషభరితమైన ప్రజలారా దుష్ట సంతానమా చెరుపు చేయు పిల్లలారా విసర్జించిన వారుగా ఉన్నాం దేవుణ్ణి దూషించిన వారుగా ఉన్నాం తొలగిపోయిన వారంగా ఉన్నాం ఇప్పుడు ఐదవ వచనంలో నిత్యము తిరుగుబాటు చేయుచు తిరుగుబాటు చేస్తూ ఉన్నాం ఎవరి మీద దేవుని మీద సృష్టికర్త అయినటువంటి దేవుని మీద సర్వమును నిర్మించినటువంటి దేవుని మీద పిల్లలు కన్న తల్లిదండ్రుల మీద పిల్లలు తిరుగుబాటు చేస్తే ఏమండి ఆ రోదన ఆ బాధ ఎంత భరించలేనిది ఈనాడు అలాంటి పరిస్థితులే ఉన్నాయి తిరుగుబాటు చేసే పరిస్థితి నమ్మిన వారిని మోసం చేసే పరిస్థితులు మునుపు మన యొక్క జీవితం అలాగ ఉన్నది ప్రియమైన సహోదరి సహోదరులారా దేవునికి దూరస్తులముగా ఆయన తృణీకరించిన వారంగా ఆయన మీద తిరుగుబాటు చేసిన వారంగా ఇంకా కింద వచ్చినాల్లో మనం కింద లైన్లో చూస్తాం కదా ప్రతివాడును నడినెత్తిని వ్యాధి కలిగి ప్రతివాడును అక్కడ రాయబడిన మాట ప్రతివాడు ప్రతి మనిషి నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు నడినెత్తినే కాదు కింద వచ్చినాల్లో మనం చూస్తాం కదా ఆరో వచ్చినంలో అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు ఆ రోగానికి ఏమి లేదంట ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది అరికాళ్ళు మొదలుకొని నడినెత్తి వారికి కొంచెం కూడా మంచు అనేది కొంచెం కూడా వారం అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనిషి మీద దేవుని యొక్క ప్రేమ ఎంతో గొప్పదండి అటువంటి స్థితిలో ఉన్న మనిషిని దేవుడు ప్రేమించాడు ఆయన ఆ స్థితిలోనే ఉంచలేదు ఆ స్థితిలోనే ఒకవేళ మనం ఉంటే మరణించాల్సిన స్థితి నరకానికి వెళ్ళన వెళ్ళవలసిన స్థితి కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేశాడంట తులసి పత్రికలో ఒక మాట చూడండి తులసి పత్రిక మొదటి అధ్యాయం తులసీ పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు తులసి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు మరియు గత కాలమందు దేవునికి దూరస్థులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా ఎలాంటి స్థితి అంట దేవునికి దూరస్తులం మనము విరోధులం మన మనస్సులో దేవుని మీద విరోధం పెంచుకున్నాం ఎవరి మీద మనిషి కోపం పెంచుకుంటాడు చెప్పండి శత్రు మీద కోపం సరే ఇంకా అదే మనిషి మీద ఎందుకు కోపం వచ్చింది మంచి చెప్పినప్పుడు నచ్చక కోపం వచ్చింది ఇలా చేయకూడదు ఇలా చెయ్యి అన్నప్పుడు అది మంచిదైతే కోపం వచ్చింది తప్పు చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇలా చేయి ఇలా చేయడం నువ్వు తప్పు రాంగు అంటే ఏమొచ్చింది కోపం వచ్చింది కొంతమంది ఏమో దిద్దుకుంటారు కొంతమంది కొంతమంది ఏం చేస్తారు కోపం పెంచుకుంటారు దావీదు లాంటి వాడు ఏం చేస్తాడు దిద్దుకుంటాడు ఆశాపు లాంటి ఆశా లాంటి వాడైతే తీసుకెళ్ళి జైలు వేస్తాడు అధికారం అంటే ఒక వ్యక్తి మీద కోపం ఎప్పుడు వచ్చిందంటే మనం మంచి చెప్పినప్పుడు ఆ వ్యక్తికి అది మింగుడు పడదగనుక ఆ వ్యక్తి మీద కోపం ద్వేషం ఇవన్నీ పెంచుకుంటారు అయితే దేవుని మీద మనం కోపం పెంచుకొని దేవునికి దూరస్తులముగా ఆయన మంచి మార్గంలో నడవమంటా ఉన్నాడు గనుక ఆ మార్గాన్ని విడిచి తొలగిపోయి విసర్జించి ఆయనకు దూరస్తులమై ఉన్నటువంటి మనలను దూరమైపోయినటువంటి మనలను మన యొద్దకు ఆయనే వచ్చాడు మనం దూరమైపోయాం కానీ ఆయన ఎక్కడొచ్చాడంట మన సమీపమునకు వచ్చాను అని రాయబడిన బైబిల్లో ఎక్కడికి వచ్చాడంట సమీపానికి వచ్చాడు ఎంత సమీపం అంటే మన కొరకు మన స్థానంలో ఆయన వదయపోయేంతగా ఆయన మనల్ని ఏం చేద్దాం అనుకున్నాడంటే విసర్జించిన వారుగానో ద్రోహులుగానో పాపిష్ఠులుగానో లేక చెరుపు చేసే పిల్లలుగానో ఆయన మీద విరోధులుగా తృణీకరించి తిరుగుబాటు చేసేవారుగా ఉండాలని ఆయన మనలను కోరుకోలేదు ఆయన ఎలా ఉంచాలని కోరుకున్నారో ఇక్కడ ఇరవై రెండవ వచ్చిన చూడండి ఇరవై రెండవ వచ్చినం తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు దేవుని యొక్క కోరిక చూడండి ఎలాంటి వారిని ఎలాంటి వారిని మనం గ్రంథం మొదటి రెండు మూడు నాలుగు అధ్యాయులు వచ్చినాలు చదివాం కదా అక్కడ రాయబడిన పరిస్థితి మన పరిస్థితి ఎంతో భయంకరమైంది ఎంతో భయంకరమైంది అవి చదువుతుంటేనే వాము దేవుడు ఇలా పలికాడా అన్నంత భయంగా ఉన్నది కానీ మునుపు మన పరిస్థితి అదే పరిస్థితి మన జీవితం అదే కానీ దేవుడి యొక్క ప్రణాళిక నీ పట్ల నా పట్ల అది కాదండి అలా ఉంచడం కాదు అలా ఉండడం కాదు ఎలా ఉండాలని తన సన్నిధిలో ఎలా ఉండాలంట పరిశుద్ధులుగా ఉండాలి పాపి అయిన మనుషుడు పరిశుద్ధుడుగా ఉండాలని దేవుని కోరిక నిరపరాధులుగా అపరాధుడైన మనిషి ఎలా ఉండాలంట ఆయన సన్నిధిలో నిరపరాధిగా ఉండాలి నిందపడినటువంటి మనిషి దోషం చేసినటువంటి మనిషి ఎలా ఉండాలంట నిర్దోషిగా నిర్దోషిగా ఉండాలి దేవుని యొక్క కోరిక దేవుని యొక్క ప్రేమ నీ పట్ల నా పట్ల ఆయన ఉన్న ప్రేమ ఇదండి మన పిల్లలను మనం ఎలా ఉండాలని కోరుకుంటాం వాడు రౌడీజంగా తిరుగుతా గుట్కాలు సిగరెట్లు పానపరాకులు మందు గంజాయి డ్రగ్స్ ఇవన్నీ వేసుకొని రోజు ఇంటి మీద ఒక గొడవ తెచ్చి ఏమండి అలా హాయిగా రౌడీలాగుండ్రా అంటామా ఎవరైనా ఏ తల్లిదండ్రులు అయినా అంటారండి ఎలా కోరుకుంటారు మా బిడ్డలు మంచిగా ఉండాలి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి ఇంకా చెబుతారు కదా ఏమంటారు ఇక్కడ ఉన్న వాళ్ళందరి పిల్లలకంటే మా పిల్లడు గొప్పగా ఉండాలి దేవుని యొక్క కోరిక కూడా నీ పట్ల నా పట్ల అదే మన పరిస్థితి ఆయన నెరగక ముందు ఆయన నమ్మకముందు ఆయన మన ఈ లోకంలోనికి రాకుండా ఆయన తన ప్రాణాన్ని పెట్టకముందు మన పరిస్థితి ఎంతో భయంకరం కానీ ఆయన మన సన్నిధిలోనికి మన లేక మన యొద్దకు వచ్చాడు మనకు సమీపముగా వచ్చాడు మన స్థానంలో ఆయన ఉదయైపోయాడు ఆ కలువరి శిలువలో నువ్వు చేసిన పాపముల కోసం నేను చేసిన పాపముల నిమిత్తమై మనుషులందరి కొరకు ఆయన వధింపబడ్డాడు ఆ స్థానం మనది ఆ శిక్ష మనది ఆ బాధ మనది ఆ శ్రమ మనది ఆ శ్రమను ఆయనే సహించాడు ఆ శిక్షను ఆయనే భరించాడు ఇక్కడ కింద రాయబడినటువంటి మాట ఇరవై రెండులో తన సన్నిధిని నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్త దేహ మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను మాంసయుక్తమైన దేహం ఆయన ధరించాడు మాంసయుక్తమైన దేహాన్ని ధరించాడండి మనం కీర్తనలో చూస్తాం కదా మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటి వాడు వాడేపాటి వాడు కానీ ఏ ఎన్నిక లేనటువంటి మనిషి కోసం ఆయన ఆ స్థానంలోనికి వచ్చాడు రక్త మాంసములను ధరించి ఈ లోకానికి ఆయన వచ్చాడు తను తాను తక్కువగా చేసుకున్నాడు ఆయన శ్రమ పొందాడు ఆయన రక్తాన్ని కార్చాడు ఆయా గాయాలు పొందాడు ఇందాక మనం చదువుకున్నాం అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎలాంటి పరిస్థితి అంట స్వస్థత కొంచెమైనా పాపమనే రోగంతో నింపబడ్డా కానీ ఆయన ఏం చేశాడు తెలుసా ఆయన తల మీద ఏం పొంద ఏం కలిగాడు ముండ్లకీరేటం పొందాడు ఆయన అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఆయన ఏం పొందాడంటే మన కోసం గాయాలు పొందాడు స్వస్థత లేని మన కోసం వ్యాధితో నింపబడిన మన కోసం ఆయన నిలువెల్ల గాయాలు పొందాడు ప్రతి అవయవముతో జరిగించిన లేక ప్రతి అవయవంతో ఉన్న వ్యాధి నిమిత్తమై ఆ వ్యాధికి ఆ పాపం అనే రోగానికి విరుగుడు ఏంటంటే ఆ కలువరి శిలువలో ఆయన శరీరంలో ఉన్న గాయాలు అందుకే మనం యశాగ్రంథం యాభై మూడులో చదువుతాము ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత మనకు స్వస్థత వచ్చింది దేని ద్వారా ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగింది నిలువెల్ల గాయాలు పొందారు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఆయన కొట్టబడ్డాడు హింసించబడ్డాడు ఆ తల నుంచి రక్తం అంతా ప్రవహిస్తూ ఉన్నది ఆ ప్రవాహ జలములలో ఆ ప్రవాహ రక్తములో మన పాపాలన్నిటినీ కడిగి వేశాడు మనకు శుద్ధీకరణ చేశాడు ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం ఆరాధనలో కొనసాగం యశాగ్రంథం మొదటి అధ్యాయం యశగ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాం పద్దెనిమిదవ వచ్చినం యహోవా ఈ మాట సెలవించుచున్నాడు ఇందాక ఏమండి ఇందాక యహోవా మాట్లాడుచున్నాడు రెండవ వచ్చినంలో ఇప్పుడు ఆయన సెలవిస్తా ఉన్నాడు ఏమిటండి రండి మన వివాదము తీర్చుకుందాము మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపు వలె ఎర్రనివైనను అవి గుర్రెబొత్స వలె తెల్లని మళ్ళా ఆయన ఏం చేశాడంట తెల్లగా చేశాడండి వస్త్రాలు తెల్లగా కాదు ఏమండి వస్త్రాలు తెలుపు వేసుకుంటే పరిశుద్ధులు కాదు ఆయన ఏం తెలుపు చేశాడంట మన హృదయాలను ఆయన తెలుపు చేశాడు ఆయన రక్తం అనే ఎరుపు ద్వారా మన పాపాలు కడిగి వేసి ఏం చేశాడు మన జీవితాలను తెలుపుమయం చేశాడు చూడండి లోకంలో కూడా తెలుపు ఎవరికి సాదృశ్యం ఉంచాడు దేవుడు పరిశుద్ధులకు సాదృశ్యం ఉంచాడు ఆయన నమ్మినటువంటి వారు ఎలా ఉండాలంట పరిశుద్ధులుగా మనం ఎందాక కొలసి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండులో తన సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా నిలవబెట్టాడు ఇప్పుడు ఆయన్ను ఆరాధికులుంచే మనం ఆరాధికులమైనటువంటి మనం ఆయన్ను ఎలా ఆరాధించాలంటే పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా ఆయన సన్నిధిలో మనం ఆయన్ను ఆరాధించబద్ధులమై ఉన్నాం ఆయన మనతో సెలవిస్తున్నటువంటి మాట ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధించాలి ఆత్మతో సత్యముతో వచ్చామంటే వచ్చాం చేసామంటే చేసాం పాల్గొందామంటే పాల్గొందామని కాదు కానీ మనం సిద్ధపాటు కలిగి ఆయన చేసిన బలియాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ ఆయన నన్ను జ్ఞాపకము చేసుకున్నటకాయ దీనిని చేయడం ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఆయన మనం జ్ఞాపకము చేసుకోవాలి ఆయన ఆరాధించాలి అటువంటి ఆరాధన పొందితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు ఆ రీతిగా ప్రభువును ఆరాధిద్దాం దేవుడు ఈ వక్భాగంలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను ఆరాధనలో కొనసాగుదాం